కర్ణాటక గొడుగు పట్టడంలో గురువు చంద్రబాబే కాదు శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా మించిపోయాడని అర్థమవుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కానీ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేష్టలతో సంఘటనలో పడిపోతున్నారు. కార్యకర్తలపై చేయి చేసుకోవడం, కాల్తో తనడం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, గిరిజనులను కించపరిచేలా మాట్లాడడం కాంగ్రెస్ విజయానికి కాస్త ఆటంకంగా మారుతున్నాయి. టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ నోరు జారుతున్నారు. తాజాగా గురువు బాబుపై నోరు పారేసుకున్నారు. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి ఇటీవల జాతీయ మీడియా ఇండియా టుడేకు ఇంటర్వ్యూ ఇచ్చారు. లంచ్ మీట్ తరహాలో నిర్వహించిన ఇంటర్వ్యూలో తన రాజకీయ గురువు నారా చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం హైదరాబాద్ కు చేసిందేమీ లేదని విమర్శించారు. వాస్తవానికి హైటెక్ సిటీ అంటేనే చంద్రబాబు నాయుడు అన్నంతగా మారిపోయింది. కానీ ఈ క్రెడిట్ ను రేవంత్ తన రాజకీయ గురువుకు ఇవ్వలేదు. 1993లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీకి ఫౌండేషన్ స్టోన్ వేశారని తెలిపారు. తర్వాత కూడా కాంగ్రెస్ సీఎం గా ఉన్న రాజశేఖర్ రెడ్డి హయాంలో ఐటీ కంపెనీలు, ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా కంపెనీలు వచ్చాయని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు కొనసాగించారని వెల్లడించారు. ఇదే ఇంటర్వ్యూలో రేవంత్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి క్రెడిట్ ఇచ్చారు. ఐటీ కంపెనీలు హైదరాబాద్ లో విస్తరించడానికి వైఎస్ఆర్ చొరవే కారణమన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలతోనే అనేక కంపెనీలు హైదరాబాద్ కు వచ్చాయని తెలిపారు. దానికి కొనసాగింపుగానే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఐటీ కంపెనీలను తీసుకొచ్చిందని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గురించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతిస్తోంది. బహిరంగంగా ఎవరు చెప్పకపోయినా ఇది నిజం. రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడు అన్న కారణంగానే టీడీపీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తోంది. కానీ రేవంత్ చేసిన వ్యాఖ్యల కారణంగా టీడీపీ ఓట్లపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.